సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి అమాయకులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో సైబర్ మోసగాళ్ల కుట్రలకు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. లోన్ యాప్ వేధింపులు భరించలేక ఒకరు చనిపోతే ఆ నేరగాళ్ల మరో రకం బెదిరింపులకు నిజామాబాద్ జిల్లా యువకుడు చనిపోయాడు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా లోన్ యాప్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. ఆన్లైన్లో సాగుతున్న దందాలకు అమాయకులు బలవుతున్నారు. మనుషుల అవసరాలే పెట్టుబడిగా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరికని విద్యానగర్కు చెందిన గాలిపల్లి జయవర్ధన్ అనే యువకుడు లోన్ యాప్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా టైంలో ఒక లోన్ యాప్ నుంచి 20,000 రూపాయలు, మరో లోన్ యాప్ నుంచి 10,000 రూపాయలతో పాటు హనుమాన్ నగర్కు చెందిన ఓ వ్యక్తి దగ్గర 100,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. అయితే ప్రతిరోజు లోన్ యాప్ల నుండి డబ్బులు కట్టాలని ఫోన్లు వస్తుండడం, మరోవైపు ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తులు ఇంటికి వెళ్లి డబ్బులు అడగటం అవమానంగా భావించాడు. అప్పులను కట్టే స్తోమత లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయి ఏదో లోన్ యాప్ తీసుకున్నానని నాకు చెప్పిండు. ఒకటి 20,000 ఒకటి 10,000 అని చెప్పిండు. అది నేను ఇన్స్టాల్మెంట్గా ఏదో పే చేసిండు, మిగతా ఏదో డ్యూ ఉంది. దానివల్ల కొంత మనస్తాపం గురైండు. అభి అనే వ్యక్తి గాంధీనగర్లో ఉంటాడు. అతనికి రామనే దగ్గర ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాడు. తీసుకున్న సందర్భంలో నాకు కొడుకు జయవర్ధన్ అంటే నాకు గాలిపెళ్ళి ఎవిడెన్స్గా విట్నెస్ పెట్టినాడు. అతను గవాయికి పెట్టినాడు. అతను పేమెంట్ చేయక డిలే అయిన చో మావని కొద్ది రోజులు టైట్ చేయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని మావుడు మనస్పర్ధతోటి అతన్ని కట్టుమని ఎన్నోసార్లు ప్రాధాయపడ్డగానే అతడు కొద్దిగా డిలే చేయడం వల్ల తర్వాత మావుడు మనస్తాపం చేరి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఆన్లైన్ లోన్స్ అని పెట్టి యువకులకు చాలామందికి పైసలు ఇస్తూ ఫైనాన్స్ ఇస్తూ వాళ్ళనికైనా మెంటల్గా టార్చర్ చేస్తూ యువతను బలి చేస్తున్నటువంటి ఈ రామగుండ ప్రాసాయిక ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఇది గమనించగలరని తెలియపరుస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో సైబర్ కేటుగాళ్లు ఓ యువకుడి ప్రాణం తీశారు. వారి వేధింపులు తాళలేక డిగ్రీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రం నిషేధించిన యాప్లు డౌన్లోడ్ చేసుకోవటమే తాను చేసిన తప్పైంది. ఆ యాప్కు సంబంధించిన వ్యక్తులే ఫోన్ చేసి 5 లక్షలు చెల్లించాలని, లేదంటే సీబీఐ అధికారులు అరెస్టు చేస్తారని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆందోళన చెందిన సదరు వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఏదేమైనా సైబర్ నేరగాళ్లు ఏదో రూపంలో వల వేస్తూనే ఉంటారు. వారి వలలో చిగితే ఇక అంతే సంగతి అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు లోన్లు తీసుకునేటప్పుడు సంతోషంగానే ఉంటుంది, కానీ వాటిని క్లియర్ చేయగలిగే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. అప్పు తీసుకునేటప్పుడు చాలామందికి ఆ అప్పు ఎలా తీర్చాలా అనే థాట్ మైండ్లో రావటం లేదని ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు.